మాటలు రావట్లేదు. ఇంకా ఏదో వెనకాలేశారు, హార్ట్ టచింగ్ హిట్ అని. ఇంతకన్నా పెద్ద మాట ఉండదు అనుకుంటాను. నిన్న థియేటర్లోకి వెళ్ళి చూడడం జరిగింది నేను సినిమా, అందరితో లా అయిపోయింది. నేను ఇప్పుడే ఫస్ట్ టైం సినిమా ప్రాపర్ ఆడియన్స్తో చూశాను. వేరే వేరే ఊళ్ళలో నుంచి ఫోన్స్ మెసేజెస్ వస్తున్నాయి. మేము వైజాగ్ వెళ్ళినప్పుడు కానీ, విజయవాడ వెళ్ళినప్పుడు కానీ, నెక్స్ట్ ఇంకా వరంగల్, కరీంనగర్ కూడా వెళ్ళాలనుకుంటున్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. రెస్పాన్స్ ఇస్ రియలీ రియలీ హ్యూమంగస్. అండ్ ఫస్ట్ థింగ్ ఇస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మేఘా. తను తన తన వైబ్తో చాలా బాగా తీసుకెళ్ళింది సినిమాని. మాకు ఒక మంచి కనిపించడానికి షీఈస్ బీన్ అ గ్రేట్ టాలెంట్ అండ్ అ గ్రేట్ ఫేస్ ఇన్ ద ఫిల్మ్. అండ్ అర్జున్, చాలా బాగున్నావు స్క్రీన్ మీద. కొంచెం గర్ల్ ఫ్రెండ్స్ తగ్గించుకుంటే బెటర్ ఏమో సినిమా తర్వాత. మ్యూజిక్ గురించి చాలామంది చెప్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నంబర్లు అవి ఇవి కరెక్ట్గా ఇంకా తెలియలేదండి. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ గేమ్. నాకు ఫోన్ చేసి సినిమా బాగుంది అని చెప్పారు. త్వరలో వీకెండ్ కూడా ఇంకా నంబర్ స్టడీగా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటాను. కొన్ని థియేటర్ ఓనర్స్ చెప్పింది అయితే, ప్రీవియస్ కోవిడ్కి ఒక 2 వారాల ముందు వచ్చిన దానికన్నా ఇప్పుడు జనాలు ఎక్కువ వస్తున్నారు అన్నట్టు. నేను కూడా వెళ్ళాను, ఒక మంచి నిండు థియేటర్ని చూశాను, మనసు నిండింది. ఈ సినిమాని ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్. మా డైరెక్టర్ సుశాంత్ రెడ్డి, ప్రొడ్యూసర్ అర్జున్ దాస్, మా కెమెరామ్యాన్ ఆండ్రూ గారు, మా మొత్తం టీం తరఫు నుంచి ప్రెస్కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా మా సినిమానే ఉండింది. దీనికి ఇంత స్పేస్ ఇచ్చి, ఆ సినిమా ఇంత నచ్చి, మీరు ఇంత దూరం తీసుకెళ్ళి, జనాల దగ్గర తీసుకెళ్ళి రీచ్ చేసినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ప్రజలు, మంచి సినిమా తీస్తే డెఫినెట్గా ఆడుతుందని మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారు. త్వరలో ఇంకో వారం 10 రోజుల తర్వాత ఇంకా అన్నీ ఎలా ఏంటి అని తెలిసినప్పుడు ఒక ప్రాపర్గా గ్రాండ్గా పెట్టి మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఇప్పటివరకైతే బాగుంది, వీకెండ్ ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. నేను కూడా నిన్న ఒక మాల్కి వెళ్ళి థియేటర్లో చూశాను, ఇంకొన్ని సింగిల్ స్క్రీన్స్లో కూడా వెళ్ళి ఎలా ఉందని చూసాము. ఇట్స్ నైస్, ఇట్స్ సేఫ్, అందరూ చాలా సేఫ్గా మాస్క్ పెట్టుకొని ప్రోటోకాల్స్ ఫాలో చేసే అలో చేస్తున్నారు. ఈ వీకెండ్ చాలామంది బయటికి వెళ్ళని వాళ్ళు, ఫ్యామిలీస్తో పాటు ఒక మంచి ఫ్యామిలీ సినిమా చూడడానికి తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ రెస్పాన్స్ కన్నా నేను, నాకు ఒక వీడియో పంపించారు, ఒక ఐ థింక్ మేఘా ఫ్యాన్ అనుకుంటా తను, ఒక తను చాలా ఇమోషనల్ అయ్యి సినిమా చాలామంది క్లైమాక్స్. నేను చూసినప్పుడు ఏంటంటే, నా ముందు ఒక తను కూర్చొని కమెంట్లు కొడతా ఉన్నాడు సినిమా అంతా. వాడే తను క్లైమాక్స్ వచ్చినప్పుడు తల కొట్టుకున్నాడు. నాకు అంతకన్నా ఒక పెద్ద అప్రిసియేషన్ ఉండేది కాదు. ఐ మీన్ అంతకన్నా పెద్ద ఈ సినిమాకి ఏం ఎఫెక్ట్ ఉంటుందో తెలియదు. బయటకు వచ్చిన వాళ్ళు అందరూ సైలెంట్గా బయటికి వెళ్ళడం. అండ్ లైక్ ఐ సెడ్, ఆ సింగిల్ స్క్రీన్లో ఒక వీడియో చూశాను, తను తల బాదుకోవడం అండ్ చాలా ఫీల్ అయ్యి, ఎందుకండి ఆ అమ్మాయిని ఇంత కష్టపడ్డారు, అది ది క్యారెక్టరే. మేము మేఘాని ఎటువంటి కష్టం పెట్టలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. అంత ఎఫెక్ట్ అయితే కానీ మీకు నేను అడిగాను మా వాళ్ళని కూడా, ఏంటి ఏమైనా సెటప్ చేసి ఏమైనా తీసారంటే, కాదండి బాబు తను ఏదో నిజంగా చూసి ఫీల్ అయ్యాడు, ద ఫిల్మ్ ఈజ్ రియల్లీ ఎఫెక్టింగ్ హిమ్ అని. చాలా దగ్గర నుంచి ఇట్లాంటి షాక్ రెస్పాన్సెస్, కొంతమంది కోపంగా ఫోన్ చేస్తున్నారు నాకు, ఏంటి వాట్ ఇస్ దిస్, ఇలా మేము ఎలా ఒప్పుకుంటామని. ఈ దేని గురించి మాట్లాడుతున్నానో మీరు తెలియాలంటే ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. అండ్ honestly I thought all my movies were performance oriented or roles, but deentlo em ante naaku telugu cinema lo inta emotions chupadaniki chance raledu. So I think this is inta variations, inta extremes. Love ante I've always believed extremes emotions unnai. So I got to show the different emotions in this film, and hopefully I've done it well. ఒక చిన్న మెన్షన్ చేయడం మర్చిపోయానండి. చాలామంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఈ మా మదర్ క్యారెక్టర్ గురించి చాలా చెప్పారు, ఆ సీన్స్ చాలా బాగున్నాయని. అండ్ పవిత్ర లోకేష్ ఎక్కువ ప్రమోషన్స్ టైంలో మెన్షన్ చేయలేదు, ఒక సస్పెన్స్ ఎలిమెంట్ పోతుందేమో అని. ఇప్పుడు డెఫినెట్గా స్పెషల్ మెన్షన్ చేయాలి పవిత్ర లోకేష్ గారు ఫర్ హర్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండ్ మాకు ఇచ్చిన స్పేస్. షీ రియలీ ఐ థింక్ వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ ఇన్ ద ఫిల్మ్. పవిత్ర లోకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సీన్ పండింది, మన సీన్స్ వచ్చినప్పుడు నేనే మామతో కూర్చున్నట్టు నాకు అనిపించింది. థ్యాంక్ యూ, అండ్ ఐ హోప్ వీ గెట్ టు డూ మోర్ ఫిల్మ్స్ యాజ్ అ మదర్ అండ్ సన్ ఇన్ ద ఫ్యూచర్ సార్. సో నాకన్నా పెద్ద హీరో, ఇంకా డబ్బులు వస్తున్నాయి, సో ఇంకా వర్స్ట్ పోలిస్తే ఫీల్ అయ్యామండి రామ్ గారు కాబట్టి నో ప్రాబ్లం.